జై శ్రీరామ్. మీ అందరికీ కూడా చూస్తున్నారు కదా పూజ, 22వ తారీఖున మనందరము కూడా శ్రీరాముణ్ణి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ పూజించి శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని చదువుకుంటూ శక్తానుసారం పానకం వడిపప్పు చలివిడ నైవేద్యం చేసి స్వామి వారిని దీపధూప నైవేద్యాలతో పూజించినటువంటి వారికి కష్టములు నష్టములు బాధలు ఉండవు. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్థం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏక దంతం ఉపాస్మహే. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి శుభాక్షింతలు అందరి గృహాలకి వచ్చాయి కదా, మా ఇంటికి కూడా వచ్చాయి. రాముల వారు ఏం చేశారు, వారికి దీపంతో స్వాగతం చెప్పి ఆ అక్షింతల్ని ఈ రోజు నాడు మనము రేపటి రోజు 22వ తారీఖు రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. శ్రీరామ జయరామ జయ జయరామ అని అనుకుంటూనే ఉండండి, సదా జపిస్తూనే ఉండండి, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అని వినాయకుడిని పూజ చేసుకుని వినాయకుడికి కాస్తంత నైవేద్యం కూడా పెట్టుకుని గణానాంత్వా గణపతి కుంభవామహి అని పటిపల్ల ముక్క చక్కగా నివేదన చేసుకుని ఆయనకి 3 సార్లు ప్రణాయ స్వాహ పనాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అనేసి ఆయనకు నివేదన చూపించి ఆ వినాయకుడు పూజ అనంతరం పసుపుతో చేసుకోవచ్చు. వినాయకుడిని విగ్రహం ఉంటే కనుక మన పూజా మందిరంలో విగ్రహాన్ని ఇక్కడ మనం వినియోగించుకోవచ్చు. తర్వాత ఏమిటంటే పసుపు కుంకుమ అక్షింతలతో కూడా స్వామి వారిని చక్కగా మనం ఇలాగ ఓం గం గణపతే నమః ఓం గం గణపతే నమః తండ్రి నాయన రాముల వారి యొక్క రామరాజ్యం రావాలనేసి నీ సంకల్పంతో విఘ్నాలు లేకుండా మా కుటుంబాన్ని ఆశీర్వదించమని స్వామి వారికి వేడుకుంటూ గుడాన్న ప్రీత మానస కాబట్టి ఆ గూఢమైనటువంటి ఆ చక్కెర పలుకులైనటువంటి ఆ యొక్క పటిక బల్ల ముక్కని మనం నివేదన చేస్తున్నాం. అయిపోయింది. ఆ తర్వాత తాంబూలం దర్శయామి, తాంబూలం కూడా స్వామి వారికి చక్కగా చూపిస్తున్నాం. తాంబూలం అయిన తర్వాత ఆయన దివ్య మంగళ విగ్రహానికి నమస్కారం చేసుకుని శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాముల వారికి పూజ చేస్తున్నాం. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని. స్వామి వారికి తులసీ దళాలంటే చాలా ప్రీతి, అందువల్ల అంత పవిత్రమైనటువంటి ఆ తులసీ దళాలతో స్వామి వారిని పూజించడం అనేది మనకి తప్పనిసరి అనమాట. అందువల్ల తప్పనిసరిగా ఆ తులసీ దళాలతో ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ రుక్మిణీదేవికి ఆయన తూగాడు అన్న విషయం కూడా మనకి తెలుసు కాబట్టి ఈ యొక్క అయోధ్య గురించి అయోధ్య రాముడు గురించి మనం తెలుసుకోవాలంటే ఆలయం పునరుద్ధరణ చేయడం జరిగింది. రాముల వారు అక్కడ పుట్టారు, 500 సంవత్సరాలు అంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితిలో ప్రతి హిందువు కూడా రామ జన్మభూమి గురించి రాముని గురించి తపించని వాళ్ళు లేరు. రామ కోటి కూడా కొన్ని కోట్ల రామ కోటి జరుగుతూ వచ్చింది, కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రామనామ జపాలు చేశారు. అలాంటి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటూ కోదండ రామ దశరథ నందన రామ దయాసాగర రామ దశముఖమర్ధన రామ ఓ దైత్య కులాంతక రామ లక్ష్మణ సేవిత రామ లక్ష్మి మనోహర రామ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని అనుకుంటూ చక్కగా పుష్పాలతోటి ఆ తర్వాత చక్కగా మనకి ఈ తులసి దళాలతోటి అంటే తులసి మాలలతోటి కూడా మనం స్వామి వారిని చక్కగా అర్చించుకుందాం. అర్చించుకున్నట్లయితే కనుక స్వామివారి దివ్య అనుగ్రహం మన కుటుంబ సభ్యుల మీద పూర్తిగా కూడా ఆయన యొక్క అనుగ్రహం వచ్చి మనందరము కూడా ఆయువు ఆరోగ్యము కలిగి అష్టైశ్వర్యాలతో ఎంత వైభవపేతంగా ఈ యొక్క దీపాలంకరణ చేసుకున్నామో ఆ విధంగా 5 దీపాలు వెలిగించడమే కాదు, ఎన్ని దీపాలు వెలిగించినా కూడా మనకి కనుల పండుగ ఈ రోజు. అందువల్ల ఉదయం పూజ సాయంత్రం పూజ సాయంకాలం పూట కూడా 5 దీపాలు వెలిగించుకోవడం అనేది చాలా చాలా మన గృహానికి క్షేమదాయకం.
రామరాజ్యం రావాలంటే రామ అనే శబ్దంలో, రా అంటే ఓ నమో నారాయణాయలో రా అనే అక్షరాన్ని మనకి తీసుకోవడం జరిగింది అష్టాక్షరిలో. అదే విధంగా మా అనే శబ్దాన్ని ఓ నమశివాయ అనే ఆ యొక్క ఏ మంత్రము రాదు, ఏ విధమైనటువంటి మంత్రాలు లేవు. అక్షింతలు కూడా కొన్నే వచ్చాయి, ఎక్కువ అక్షింతలు లేవు. మరి ఎలాగా అంటే కనుక వచ్చినటువంటి దివ్యమైనటువంటి అక్షింతలని చక్కగా మనము ఇప్పుడు చూడండి మన ఇంట్లో అక్షింతలతో కలుపుకున్నాము. కలుపుకోవడం వల్ల అక్షయమయ్యాయి అక్షింతలు, అంటే క్షయము కానిది అక్షింతలు. అందువల్ల శ్రీరామ జన్మభూమి కార్యక్రమంలో కొన్ని వేల మంది కరసేవకులు ఈ యొక్క రామ జన్మభూమి అనేటటువంటి తత్వంతో శ్రీరామ జయరామ జయ జయరామ అని మనకి అందరూ కూడా రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ఈ అక్షింతల్ని శ్రీరామ శ్రీరామ అంటూ చక్కగా చక్కటి అక్షింతల్ని మనకి పంపించారు. దానిలో మన ఇంట్లో ఉన్నటువంటి అక్షింతలు కూడా కలుపుకొని చక్కగా ఈ విధంగా తయారు చేసుకుని మనం పూజలో పెట్టుకొని మన ఇంట్లో వివాహం కానటువంటి పిల్లలుంటే వాళ్ళకి శ్రీరామ జయరామ జయ జయరామ అని పూజ అనంతరం వాళ్ళ శిరస్సు మీద అక్షింతల్ని చక్కగా ఇలాగా వేసినట్లయితే గనక వాళ్ళకి తప్పనిసరిగా మరల శ్రీరామ నవమి వచ్చేలాగా వీళ్ళకి పెళ్ళైపోతుంది, పెళ్లి కుదరడం కానీ జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే అనే మంత్రాన్ని చదువుకోవడం కానీ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని దశరథ నందన రామ దయాసాగర రామ దశముఖ మర్దన రామ దైత్య కులాంతక రామ లక్ష్మణ సేవిత రామ లక్ష్మి మనోహర రామ అని స్వామి వారి పాదాల దగ్గర పుణ్యక్షింతలు సమర్పించి పుణ్యక్షింతలు మరలా మనము ఈ విధంగా కళ్ళకద్దుకుని శిరస్సును ధరించడం అనేది మన కర్తవ్యం. అందువల్ల రాముల వారిని ఎవరైతే ప్రార్థిస్తారో, రామనామ జపం ఎక్కడైతే జరుగుతుందో, శ్రీరామ అనేది ఎవరైతే రాస్తారో, రామ కోటిగా తప్పనిసరిగా రామ అనుగ్రహం ఉంటుంది, రామ కుటుంబంగా ఉంటుంది. ఐకమత్యానికి ప్రతీక శ్రీరామచంద్రుడు రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ సీత లక్ష్మణ సేవిత ఆంజనేయ స్వామి ఉంటాడు. లక్ష్మణ సేవిత రామ లక్ష్మి మనోహర రామ సూక్ష్మ స్వరూప రామ సుందర వదన రామ అతి సుందర వదన రామ దశరథ నందన రామ దయా సాగర రామ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందరూ కూడా హారతి కళ్ళకద్దుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అన్ని రకాల ఆనందాలు మీ గృహాల్లో కలిగి సకల సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి పిల్లా పాపలతో మీరు ఆనందంగా ఉండాలని శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటూ జై శ్రీరామ్.